अभिषेक समयम् అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. కీర్తన 81:3-4. అమావాస్య అభిషేక ఆరాధనలు ప్రతి నెల అమావాస్య రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు. స్థలం శ్రేయా గార్డెన్స్, నిజామాబాద్. ఈ నెల అమావాస్య తేదీ జనవరి 20వ తేదీ మంగళవారం. ఆహ్వానించువారు కుమారి హవీల ఆనిక్స్ బాలవారి, అగ్నిజ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు. అగ్నిజ్వాల ప్రార్థన గోపురం ప్రారంభం. విజ్ఞాపన పరిచర్య, విలువైన పరిచర్య. హెబ్రీ 7:25 ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని పట్టుకొని చేస్తున్న పరిచర్య, జనుల దోషములను భరించే పరిచర్య, రాబోయే ఉగ్రత నుండి ప్రజలను తప్పించే పరిచర్య. ఈ తరంలో మనం కూడా మోషే వలె, ఇర్మియా వలె, ఎజ్రా వలె, ఎస్తేరు వలె విజ్ఞాపన పరిచర్య చేయాల్సిన బాధ్యత వహించాల్సి ఉంది. అందుకే దేవుని ఆజ్ఞానుసారంగా, లేఖనానుసారంగా 2014 అక్టోబర్ 31వ తేదీన నిజామాబాద్లో 24 గంటల అగ్నిజ్వాల ప్రార్థనా గోపురం ప్రారంభించబడింది. మీరు కూడా మీ ఇంటి వద్దే ఉండి మాతో ఏకీభవించాలని ఆశిస్తున్నారా? మీ పేరు, మీకు వీలైన సమయము నమోదు చేసుకున్నటకు, మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి. 08462-653-777, 08462-655-333. అభిషేక సమయం అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. ఇప్పుడు అగ్నిజ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు కుమారి హవీలా హానిక్స్ బాలవారి గారు వాక్య పరిచర్య చేస్తారు. చివరిలో జరిగే స్తుతి ఆరాధనలు ప్రార్థనాపూర్వకంగా లీనమై అద్భుతాలని, అభిషేకాన్ని అనుభవించండి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు. ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ పాదములకు స్తోత్రములు. ఈ దినం అన్న
మీరు మాకు దయచేయండి, బలపరచండి, మండించండి, నీ కొరకు వెలిగించండి, నీ మార్గంలో నిలబెట్టండి. యేసుక్రీస్తుతే శ్రేష్టమైన నామమునడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం అందించినటువంటి లేఖన భాగం రోమీలకు వ్రాసిన పత్రిక 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఒకరి ద్వారా అనగా మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది, మనందరి మీద ఏలుచున్నది. కానీ అది జరిగినట్లుగా నిశ్చయముగా యేసుక్రీస్తు అనే ఈ కడపటి ఆదాము ద్వారా జీవం వచ్చింది. ఆ జీవం కూడా మనల్ని ఏలుతుంది. ఆ జీవము ఎలా పొందుకోవాలి, మనము ఆయనతో పాటు ఎలా ఏలాలి, ఆయనతో పాటు మనం ఏలాలంటే మనకి ఏం కావాలి అనేది విపులంగా అర్థం చేసుకోవటానికి నేటి అంశం క్రీస్తుతో ఏలుటకై కావలసిన కృపాకోణములు. క్రీస్తుతో ఏలుటకై మనకు కావలసిన కృపాకోణములు. ఆదికాండం 1:28 చూస్తే, మానవ జాతి సృష్టిని ఏలే జాతి, ఏలటానికి దేవుడు మనల్ని పుట్టించాడు. ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనండి, సముద్రపు చేపలను ఏలండి, ఆకాశ పక్షులను ఏలండి, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి అని దేవుడు వారితో చెప్పాడు. మానవ జాతి ప్రతి జాతిని, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జాతిని ఏలే జాతిగా దేవుడు మానవ జాతిని పుట్టించాడు, ఆ అధికారాన్ని ఇచ్చాడు. మనం ఏలే అధికారం కలిగినటువంటి వారం. అయితే ఈ ఏలే అధికారము ఆదాము అవ్వల ద్వారా మనం పోగొట్టుకున్నాం. ఆదికాండం 3:1-24 వరకు చదివితే, ఆదాము దేవుడు వద్దన్న పండు తిన్నాడు, ఆజ్ఞతిక్రమం పాపమైంది. ఆ పాపం వలన మనము ఏలే అధికారాన్ని కోల్పోయాము. ఆదాము పండు తిన్నాడు, ఏలే అధికారం కోల్పోయాడు, మనం కూడా కోల్పోయాం. అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది, మరి మనం పండు తినలేదు కదా, ఆదాము పండు తింటే మనల్ని మరణం ఏలడం ఏంటి, మనల్ని పాపం ఏలడం ఏంటి, ఏలే అధికారం మనం కోల్పోవడం ఏంటి, నేను పండు తినలేదు కదా అని అనవచ్చు. కానీ ఆదాములో నీ ఉన్నావు కనుక నీవు కూడా పండు తిన్నట్టే. అప్పుడు ఆదాము పండు పట్టుకొని తింటున్నప్పుడు ఆదాముల్లో నీ ఉన్నావు. ఎలాగా? దానికి లేఖన ఆధారం హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7:10 చూస్తే, ఎలాగనగా మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి అతని పితరుని గర్భములో ఉండెను, అనగా అబ్రహాము గర్భములో లేవి ఉండెను. తల్లి గర్భములో సంతానం ఉండదు, తండ్రి గర్భములో సంతానం ఉంటుంది. అబ్రహాము గర్భములో లేవి ఉన్నాడు. అసలు లేవి ఎవరు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు 12 కుమారులలో ఒకడు లేవి. ఈ లేవి అబ్రహాముకి ఏమవుతాడు? తాత 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 అవుతాడు, అంటే ముత్తాత అవుతాడు. అంటే అబ్రహాముకు లేవి మునిమనుమడవుతాడు. మెల్కీసెదెకుకు అబ్రహాము దశమాంశములను చెల్లించినప్పుడు మునిమనుమడు అబ్రహాము కడుపులో ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? పురుషుని గర్భములో ప్రతి తరతరములకు సంబంధించిన సంతానం ఉంటుంది అని అర్థం. అందుకే పండు, ఆదాము పండు తిన్నప్పుడు ఆ ఆదాముల్లో నీ ఉన్నావు గనక అతని ద్వారా మనల్ని ఇప్పుడు మరణం ఏలుతుంది, మనము ఏలే అధికారాన్ని కోల్పోయాం. అయితే దానికి విరుగుడుగా కొలసీలకు వ్రాసిన పత్రిక 2:15 కడపటి ఆదామైన క్రీస్తు వచ్చి దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, యేసు ప్రభు అనే ఈ కడపటి ఆదాము మేకులతో ఆ పాప పత్రమును సిలువకు కొట్టి దేవునికి మనకు అడ్డము లేకుండా చేసి మనల్ని మోసము చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమింపచేసి ఏలే అధికారాన్ని తీసుకున్న సైతానుణ్ణి నిరాయుధున్నిగా చేసి ఆయన జయించాడు, మనల్ని జీవింపచేశాడు, ఆయనలో మనల్ని క్షమించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా ఈ కడపటి క్రీస్తు
ఏల అధికారాన్ని తిరిగి మానవ జాతికి ఇచ్చుట కొరకే ఆయన మానవుడై పుట్టి దాన్ని జయించి శిలువ మరణము ద్వారా పాపమును మరణమును పాపమా నీ ముల్లెక్కడ మరణమా నీ ముల్లెక్కడ అని చెబుతూ దానికి నిరాయుధున్నిగా చేసి నిశ్చయంగా మనకు ఏల అధికారాన్ని తిరిగి సంప్రాప్తింప చేయడానికి సిద్ధముగా ఉన్నారు అయితే పండుతిన్న ఆదాములో మనం ఉన్నాం ఎలాగా మన జన్మ పాపమును బట్టి తల్లిదండ్రులకు పుట్టినందు వలన మనకు జన్మ పాపము వచ్చింది ఆదాములో మనం ఉన్నాం కానీ క్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు కడపట్టి క్రీస్తు దానికి విరోధముగా దానికి విరుగుడుగా శిలువను భరించాడు కదా కానీ ఆ శిలువలో కడపటి క్రీస్తులో నువ్వు లేవు ఆదాములో ఉన్నావు కానీ క్రీస్తులో లేవు ఎందుకు లేవు అనగా ఆదాము శరీరమును బట్టి పుట్టినవాడు నువ్వు కూడా శరీరమును బట్టి పుట్టిన వ్యక్తివి గనుక నువ్వు ఉన్నావు కానీ కడపటి ఆదామైన క్రీస్తు శరీరమును బట్టి పుట్టినవాడు కాదు సర్వోన్నతిన ఆత్మని నొక్కమ్ముకొనును పరిశుద్ధాత్మని నొక్కమ్ముకొనును నీ మీదకి పరిశుద్ధాత్ముడి దగ్గరికి వచ్చును అప్పుడు నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడనబడును అని లూకా సువార్త 29 లో మరియతో గాబ్రియేలు గారు చెప్పారు హల్లెలూయా కనుక ఇప్పుడు కడపటి క్రీస్తు అయిన యేసు శిలువలో ఉన్నప్పుడు శిలువలో నువ్వు లేవు ఎందుకంటే క్రీస్తు ఆత్మ ద్వారా జన్మించినవాడు అందుకని క్రీస్తు లాగా ఏలే జీవితము నీకు రావాలంటే క్రీస్తు లాగా ఆత్మలో పుట్టాలి శరీర రీతిగా మనం పుట్టాం ఆత్మ రీతిగా కూడా మనం పుడితేనే శిలువ మీద ఉన్న యేసుకు మనకు కనెక్షన్ ఎలా పుట్టాలి యోహాను సువార్త 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అని వ్రాయబడింది నీటి మూలముగా బాప్తిస్మం అలాగే ఆత్మ మూలముగా బాప్తిస్మం అనగా పరిశుద్ధాత్మ అభిషేకం కనిపెట్టి పొందుకోవాలి రోమీయులకు రాసిన పత్రిక 8:13-14 చూస్తే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మొదటి ఆదాముకు చెందవలసిన వారై చావవలసిన వారై ఉన్నారు కానీ దేవుని ఆత్మ చేత మీరు నింపబడి ఆత్మ చేత శరీర క్రియలను జయించిన ఎడల ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని వ్రాయబడింది ఆ ఆత్మ అభిషేకము నీవు పొందావా ఈ వాక్యం వింటున్న నీవు నేను ఎన్ని రోజుల నుంచి క్రిస్టియన్గా ఉంటున్నావు అన్నది కాదు ప్రశ్న ఎంత మంచి బైబిల్ పేరు పెట్టుకున్నావు అనేది కాదు ప్రశ్న ఎన్ని మర్మాలు నీకు తెలుసు అనేది కాదు నీ ప్రశ్న ఎన్ని సభలకు వెళ్తున్నావు ఎంత గొప్పగా సంఘములో వాడబడుతున్నావు అనేది కాదు ప్రశ్న అసలు ప్రశ్న ఏమిటంటే నీవు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నావా లేని ఎడల ఆత్మ లేని వాడు నావాడు కాదు అని ఉంది క్రీస్తులాగా నీవు ఏలాలంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి క్రీస్తులాగా ఆత్మ వలన పుట్టాలి ఆత్మ ద్వారా పుట్టాలి కనుక నీవు ఇప్పటికీ కేవలం బాప్టిజం కూడా తీసుకోలేదా ఒప్పుకో ప్రాయశ్చిత్తంగా మరి ప్రభు మన కొరకు మరణించారు కనుక నీ దోషములన్నీ ఒప్పుకో ఆయన కడిగి శుద్ధీకరిస్తాడు పవిత్రపరుస్తాడు ఆ తర్వాత అక్కడికే ఆగిపోకు ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి దోషాన్ని ఇంకను గుర్తొచ్చిన ప్రతిదాన్ని ఒప్పుకొని మరి బలమున్నంత చప్పట్లు కొడుతూ స్వరమెత్తి దేవుని స్తుతిస్తూ నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకముతో మేడగదిలో అపోస్తలులు ప్లస్ 108 మంది కూర్చున్నట్టు వారు ఆరాధన చేసినట్టు వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినట్లు నీవు కనిపెట్టినట్లయితే నీవు ఆత్మ ద్వారా పుడతావు అగ్ని నాలుక నీలోనికి వస్తుంది అన్య భాషల వరం నువ్వు పొందుకుంటావు నువ్వు అభిషేకించబడతావు అప్పుడు సిల్వ వేయబడిన క్రీస్తులో నువ్వు సంబంధం కలిగి ఉంటావు సరే ఇప్పుడు ఆత్మ ద్వారా క్రీస్తులోనికి వచ్చాం వచ్చినప్పుడు ఆయనతో పాటు ఇంకా ఏలాలి అంటే ఇంకా కొన్ని కృపా కోణములు మనకు కావాలి ఆ కృపా కోణములు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం ఎఫేసీలకు రాసిన పత్రిక 2:8-9 చూస్తే మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడవీలు లేదు అని ఉంది ఇది దోషములు కప్పే కృప నీకు ఇంకా కావాల్సింది ఏమిటంటే ప్రభువా ఇంతవరకు తెలియక చేశాను నా దోషములను కప్పివేయని దోషములను కప్పే కృప కొరకు మనం అడగాలి దానికి ఉదాహరణగా పౌలు గారిని మనం తీసుకోవచ్చు అపొస్తలుడైనటువంటి పౌలు కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 15:9-10 చూస్తే నేను అపొస్తలందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడుటకు యోగుడను కాదు ఆయనను నేనేమయ్యున్నానో అది ఆయన కృప వలన అయ్యున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు అనగా పౌలు గారు అంతవరకు చేసినటువంటి దోషములను దేవుడు కప్పారు ఆ కృప
కృప వలన నా దోషములు కప్పబడ్డాయి అని పౌలు గారు ఒప్పుకుంటున్నారు. ఈ వాక్యం వింట నీవు క్రీస్తుతో ఏలాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ప్రభువా నా దోషములను కప్పే నీ కృప నా మీద కలుగునుగాక, నీ కృప కలుగునుగాక అని అడగాలి. అలా ఎలా పొందుకోవాలి? మత్తయి సువార్త 5:6లో ఉంది. మత్తయి సువార్త 5:6లో ఉంది ఏమని? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. దేవుని నీతి కొరకు, దేవుని నీతి కొరకు ఆకలి కలిగి దప్పిక కలిగి మనము అడగాలి, ప్రార్థించాలి, ప్రభువా నన్ను శుద్ధీకరించు, నీ పరిశుద్ధత నాకు దయచే, నా దోషములు కప్పివేసే నీ కృప నా మీద కలుగునుగాకని ప్రార్థన చేయాలి. అపొస్తలుల కార్యం 9:9లో పౌలు గారు అంటున్నారు, నేను మూడు దినములు అన్నపానములు పుచ్చుకొనక దేవుని సన్నిధిలో నన్ను నేను పశ్చాత్తాపపడుతూ ఆయన కోసం వేచి ఉన్నప్పుడు అననీయ వచ్చి నాకు బాప్టిజం ఇచ్చారు, దేవుని ఆత్మ అభిషేకం నా మీదకి దిగివచ్చిందని ఆయన చెప్తున్నారు. కనుక నీతి నీ వలన కలిగేది కాదు, దేవుని కృప వలన కలిగేది. అందుకే కీర్తన 24:5లో వాడు తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. దేవుని వలన నీతిమత్వము పొందును. మనము సొంత ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేయటం వలన నీతి రాదు. ధర్మకార్యం చేస్తే జన్మపాపం పోదు. జన్మపాపం పోవాలంటే నువ్వు తిరిగి జన్మించాలి, అప్పుడు జన్మపాపం పోతుంది. ధర్మకార్యాల వల్ల, పుణ్యకార్యాల వల్ల, స్వతహాగా నీతిగా ఉండడానికి ప్రయత్నించడం వల్ల 10 మంది నువ్వు మంచివాడివి, నువ్వు మంచిదానివి అన్నందువల్ల నీకు నీతి రాదు. దేవుడే నీకు నీతి ఇవ్వాలి. మోకరించి ప్రార్థించు, ప్రభువా దోషములు కప్పే కృప నాకు అనుగ్రహించు అని. అలాగే రెండవదిగా దోషములను జయించే కృప మనకు కావాలి. 2 కొరింథీ 12:8లో నా కృప నీకు చాలును. ఇక్కడ పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ బలహీనత నాలో ఉంది, ఈ ముళ్ళు నాలో ఉంది, దీన్ని తొలగించు అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నారు, నా కృప నీకు చాలును, నీ బలహీనత ఏంది, నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నారు. ఇదేమిటి? దోషములను జయించే కృప. నా కృప ద్వారా నువ్వు వీటిని జయిస్తావు, నా కృప నీకు చాలు. ఉదాహరణకు పేతురు ఉన్నాడు. పేతురు పిరికివాడు, దుడుకువాడు, దేవుని సన్నిధిలో బొంకాడు, అపరాధిగా ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు అపొస్తలుల కార్యం 3:15 చూస్తే ధైర్యంగా, అంతకుముందున్న ఏ పాపపు ఆలోచన కానీ అపరాధము కానీ అతనిలో లేదు కానీ ఆయన అంటున్నాడు, పిరికితనము లేదిక, మీరు జీవాధిపతిని చంపితరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులము అని పేతురు గారు మాట్లాడగలిగారు. ఈ విధంగా దోషములను జయించే కృప కావాలని అడుగుదాం, పొందుకుందాం దోషములను జయించే కృప. అప్పుడే క్రీస్తుతో కూడా మనము ఏలగలుగుతాం. 3వది దోషములను భరించే కృప. దోషములను భరించే కృప. గలతీయులకు రాసిన పత్రిక 6:17లో నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. అపొస్తలుడైన పౌలు దోషములను కప్పే కృప పొందుకున్నాడు, దోషములను జయించే కృప పొందుకున్నాడు, ఇప్పుడు దోషములను భరించే కృపలోనికి వచ్చి యేసు యొక్క ముద్రలను తన శరీరమందు అనుభవించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అతడు చేసిన తప్పు కొరకు ఆయన కొరడా దెబ్బలు పడలేదు. ఆయన 1 దక్కువ 40 కొరడా దెబ్బలు పడ్డాడని, రాళ్లతో కొట్టబడ్డాడని, అనేక స్వజనుల వలన, యూదుల వలన ఆపదలు, రాత్రింబవాళ్ళు, దొంగల వలన ఆపదలు, ఆకలి దప్పులు, ఈ శ్రమలన్నీ ఎందుకు భరించాడు అంటే వేరే వారి రక్షణ కొరకు, వేరే వారి దోషములను ఊడ్చివేయుట కొరకు, ఆ దోషులను నీతిమంతులుగా తీర్చుట కొరకు, అనేక అన్యజనులలో ఉన్నటువంటి పాప జీవితమును ఊడ్చివేసి దేవుని రక్షణలోనికి, పరిశుద్ధతలోనికి వారిని నడిపించుట కొరకు పౌలు శ్రమ పడ్డాడు. ఇది దోషములను భరించే కృప. ఎవరైతే దోషములను భరించే కృప దాకా వచ్చి ప్రభువా వారి దోషం నేను ఒప్పుకొనుచున్నాను, వీరి దోషం నేను ఒప్పుకొనుచున్నానని ప్రార్థన చేస్తారో వారికి ఏ క్రీస్తుతో పాటు ఏలే కృప దేవుడు అనుగ్రహిస్తారు. దానియేలు జనులందరి కొరకు, ప్రభువా నా జనుల పాపమును నా పాపమును నేనే ఒప్పుకొనుచున్నాను అని ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా, ప్రభువా నా జనుల పాపమును నా పాపమును నేనే ఒప్పుకొనుచున్నాను అని ప్రార్థన చేశాడు. ఎజ్రా, నా జనుల పాపమును నా పాపమును నేను ఒప్పుకొనుచున్నాను అని ప్రార్థన చేశాడు. అలాగే ఇప్పుడు కొత్త నిబంధనలో పౌలు గారు కూడా క్రీస్తు మిగిల్చిన ఆ దెబ్బలను, ఆ ముద్రలను నా శరీరమందు నేను భరిస్తున్నాను అని ఇక్కడ వ్రాశారు. కనుక ఈ 3 కృపా కోణములు నీకు కావాలి. పరిశుద్ధాత్మాభిషేకం నువ్వు పొందుకోవాలి. కడపటి ఆదాము అయిన క్రీస్తు వలన నువ్వు ఏలాలి అంటే ముందు పరిశుద్ధాత్మాభిషేకం పొందుకొని ఆయనలోనికి, ఆయన సంబంధిగా నీవు రావాలి.
अलागे दोषमुनु कप्पे कृप पोंदुकोवाली अलागे दोषमुनु जयिंचे कृप कोरकु अडगाली पोंदुकोवाली अलागे दोषमुनु भरिंचे कृप कोरकु नीवु अडगाली अला अडिगिनट्लयिते अप्पुडु मनमु एलुतां एकड़ा इक्कड़ा एलुतां अक्कड़ा कूडा ఏలగలుగుతాం రాబోయేతున్నటువంటి 1000 సంవత్సరాల్లో కూడా ఆ ఏలే పరిస్థితులు లేఖనంలో వ్రాసి ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 12లో పౌలు గారు ప్రస్తావిస్తూ అంటారు, నేను నా పరిస్థితులన్నిటిని ఏలుతున్నాను, నేను ఏ పరిస్థితికి భయపడట్లేదు, ఏ పరిస్థితి నన్ను బాధపెట్టడం లేదు, ఐ యామ్ హ్యాపీ ఆల్వేస్, ఏ పరిస్థితి కూడా నన్ను దుఃఖింప చేయడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను, నేను దీనస్థితిలో ఉండనెరుగుదును, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను అన్నాడు. అంటే అర్థం ఏమిటి, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా చాలా మంది భక్తులైన వారు కూడా కొంచెం చిన్నగా గొడవ, ఇంట్లో గొడవ, చిన్న కొట్లాట, ఇంకేదో ఇంకేదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి దేవుడు నన్ను విడిచిపెట్టాడా, నా బతికి ఇంతేనా, నేను ఇంత భక్తిగా ఉన్నా, నాకు ఎందుకు ఇన్ని బాధలు, ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు ఇది లేదని ఏడుస్తూ ఉంటాం. అది దేవుని యొక్క చిత్తం కాదు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, ఆ తర్వాత అన్నీ ఇస్తానన్నాడు. ఈ విధంగా దోషమును కప్పే కృప, దోషమును జయించే కృప, దోషమును భరించే కృపలోనికి నీవు వచ్చినప్పుడు నువ్వు నీ ఇంటిలో ఉన్న పరిస్థితులన్నిటినీ, నీ చుట్టూరా ఉన్న పరిస్థితులన్నిటినీ, నీ సంఘములో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా నీవు ఏల్తావు. పరిస్థితులు నీ ఫేస్లో ఉన్న ప్రభావాన్ని మార్చలేవు, పరిస్థితులు నీ ఫేస్లో ఉన్న శాంతిని మార్చలేవు, పరిస్థితులు నీ ఫేస్లో ఉన్న చక్కని దైవికమైన కళను, తేజస్సును, నవ్వును, ఆనందాన్ని దోచుకోలేవు. నువ్వు పరిస్థితులను ఏల్తావు. చుట్టూరా భయంకరమైన పరిస్థితులున్నా కూడా ప్రశాంతంగా నీ ఉండగలుగుతావు. 14 రోజులు సూర్యుడే రాలేదు సముద్రంలో ఓడలో ప్రయాణించుతున్నటువంటి ఆ పౌలు గారి జీవితంలో 14 రోజులు సూర్యుడే రాలేదు. కానీ దేవదూత దిగి వచ్చి విషయం చెప్పింది ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు, ఈ పడవలో ఉన్న వారందరూ నీకు అనుగ్రహించబడతారు అని. అప్పుడు ఆయన ముఖంలో చాలా ప్రశాంతత. అందరూ తాము తెచ్చుకున్న రొట్టెలను అక్కడే పడేసి తినటం లేదు, 14 రోజుల నుంచి తినటం లేదు. కానీ పౌలు గారు తాను తిని పక్కవారికి తినిపించగలిగాడు. అనగా పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులు ఆయనే ఏలాడు, కానీ పౌలు గారిని పరిస్థితులు ఎప్పుడూ ఏలలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఈ లోకంలో ఏలడమే కాదు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇక్కడ ఏలేవాళ్ళు ఇక్కడ జీవిత పరిస్థితులన్నింటినీ ప్రశాంతమైన దైవికమైన ప్రభావంతో వాక్యానుసారంగా ఆత్మపూర్ణతలో ఎవరైతే ఏల్తారో అక్కడ రాబోతున్న 1000 సంవత్సరాల్లో కూడా నిశ్చయంగా క్రీస్తుతో పాటు ఏలుతారు. కనుక క్రీస్తుతో పాటు ఏలటానికి నీవు సిద్ధంగా ఉన్నావా, లేదా ఇంకా పాపములోనే పాపముతోనే ఏలబడుచున్నావా? మొదటి ఆదాములోనే ఉన్నావా? కడపటి ఆదాము అయినటువంటి క్రీస్తులోనికి, ఆయన ఆత్మలోనికి, ఈ 3 కృపాకోణంలోనికి వచ్చావా? ఒకవేళ ఇప్పటి వరకు వస్తే దేవునికి సంతోషం, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒకవేళ రానట్లయితే ఇదిగో ఈ స్తుతి ఆరాధనలో పాలు పొందు, దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది, ఆ కృపలు నీకు అనుగ్రహించబడతాయి, నువ్వు దేవునితో ఏలబోతున్నావు, దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. Yeah.
మహిమ. ప్రతి వారి మీద నీ వెలుగు కలుగును గాక, నీ అగ్ని వారి మీద అల్లాడును గాక, ప్రతి దోషములు కప్పబడును గాక, ప్రతి దోషములు జయించే కృప వారికి కలుగును గాక. నిశ్చయంగా ప్రభు, నిశ్చయంగా నాయన, నీ కొరకు ప్రజల దోషములను భరించే విజ్ఞాపన కర్తలుగా ఉంటకు నాయన, నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందుచున్నటువంటి ప్రతి ఒక్క చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య మీద నీ వెలుగు కలుగును గాక, నీ అగ్ని దిగి వచ్చును గాక, నీ రోషము బయలుదేరును గాక, నీ వెలుగు వారి మీద ప్రకాశింప చేయబడును గాక, నీ ఆత్మ వారి మీద అల్లాడును గాక. రిమరాహత్రు మిరీషకలర క్లౌరిది మాత్రమా రహత్రకాలర శంగలర క్లౌరిది కింగిరి ఖబరవశ్యబాలర. నిశ్చయముగా నాయన, ఈ లోకములో పాపమును జయించి, పాపమును జయించి, నీతో శ్రమలు అనుభవించి, నీ కృపలు పొందుకొని, నీ ఆత్మ పూర్ణతలో ఉండి ఈ లోకాన్ని జయించి తండ్రి, నిశ్చయముగా ఏలే కృపలోనికి ప్రతి వారు వచ్చినట్లు దినదినం ప్రార్థనా జీవితాన్ని, ఆత్మపూర్ణత కలిగిన జీవితాన్ని, వాక్యానుసరమైన జీవితాన్ని వారికి అనుగ్రహించండి. నిశ్చయంగా నీకు దగ్గరైన ప్రతి సమస్య తీర్చబడను గాక. యేసుక్రీస్తుతి శ్రేష్టమైన నామమునడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, అది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. కీర్తన 81:3-4. అమావాస్య అభిషేక ఆరాధనలు ప్రతి నెల అమావాస్య రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు. స్థలం శ్రేయా గార్డెన్స్, నిజామాబాద్. ఈ నెల అమావాస్య తేదీ జనవరి 20వ తేదీ మంగళవారం. ఆహ్వానించువారు కుమారి హవీల ఆనిక్స్ బాలవారి, అగ్నిజ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు. అగ్నిజ్వాల ప్రార్థన గోపురం ప్రారంభం. విజ్ఞాపన పరిచర్య, విలువైన పరిచర్య. హెబ్రీ 7:25 ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని పట్టుకొని చేస్తున్న పరిచర్య, జనుల దోషములను భరించే పరిచర్య, రాబోయే ఉగ్రత నుండి ప్రజలను తప్పించే పరిచర్య. ఈ తరంలో మనం కూడా మోషే వలె, యిర్మీయా వలె, ఎజ్రా వలె, ఎస్తేరు వలె విజ్ఞాపన పరిచర్య చేయాల్సిన బాధ్యత వహించాల్సి ఉంది. అందుకే దేవుని ఆజ్ఞానుసారంగా, లేఖనానుసారంగా 2014 అక్టోబర్ 31వ తేదీన నిజామాబాద్లో 24 గంటల అగ్నిజ్వాల ప్రార్థనా గోపురం ప్రారంభించబడింది. మీరు కూడా మీ ఇంటి వద్దే ఉండి మాతో ఏకీభవించాలని ఆశిస్తున్నారా? మీ పేరు, మీకు వీలైన సమయము నమోదు చేసుకున్నటకు మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి. 08462-653-777, 08462-655-333. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభవాలని, అభిషేకాన్ని మాకు తెలియచేయండి. తప్పక మీకై ప్రార్థిస్తాము. మా చిరునామా అగ్నిజ్వాల మినిస్ట్రీస్, హౌస్ నంబర్ 11-1-341, కంఠేశ్వర్, నిజామాబాద్, 503-002.